రైతులు వద్ద నుండి ధాన్యం సేకరించి వారికి మద్దతు ధర ప్రకటించాలని రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ శ్రేణులు నిరాహార దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా నెల్లూరు జిల్లా బీజేపీ కార్యాలయంలో అధ్యక్షులు భరత్ కుమార్ నిరాహార దీక్ష చేశారు. ఆరుగాలం శ్రమించి పండించిన పంటను అమ్ముకోవడానికి రైతులు ఇంతలా ప్రయాసపడడం చరిత్రలోనే లేదన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చెప్పిన మాటకు కట్టుబడి రైతుల వద్ద నుండి ధాన్యం సేకరించాలని, వెంటనే సేకరించిన ధాన్యానికి చెల్లించే మద్దతు ధర రైతులకు మాత్రమే చేరేలా చూడాలని, వర్షానికి తడిసిపోయి రంగుమారిన ధాన్యాన్ని కూడా మద్దతు ధర చెల్లించి కొనుగోలు చేయాలని, రైతులకు అండగా బీజేపీ ఉందని, ధాన్యం కొనుగోలు చేసే వరకు బీజేపీ పోరాడుతుందని, ఇంకేమైనా రైతుల పట్ల రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మొండి వైఖరి మార్చుకోవాలని వైసీపీ ప్రభుత్వంపై మండిపడ్డారు.